आदाब नाजरीन, अवाम उर्दू न्यूज़ बुलेटिन पेश करने से पहले हदीस मुबारक पेश है। हज़रत अबू हुरैरा रज़ियल्लाहु ताला अन्हु से रिवायत है, रसूलुल्लाह सल्लम ने फरमाया, जिसको अल्लाह ने उस जबान की शर से बचा लिया जो उसके दो जबड़ों के दरमियान है, और उस शर्मगाह के शर से बचा लिया जो उसके दो पैरों के दरमियान है, तो वो जन्नत में जाएगा। तिर्मिज़ी। तारूर मंडल में देहात बेलतरवा को मंडल बनाने का हुकूमत तेलंगाना ने ऐलान किया, जिस पर कुबीर मंडल के लोगों ने कुबीर मंडल के ग्राम पंचायत मालेगांव को मंडल बनाने पर जोर देते हुए कहा कि कुबीर मंडल 41 ग्राम पंचायत पर मुश्तमिल है। कुंभी, मालेगांव, टाकली, लिंगी, पांगरा, कुप्टी, हमपोली, घोड़ापुर के लोगों ने आरडीओ ऑफिस पहुंचकर मालेगांव को मंडल बनाने के लिए एक याददाश्त आरडीओ अहदेदार को पेश की। తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు, కేసీఆర్ గారు, మరి ఏవైతే ఈ పెద్ద జిల్లాలని పరిపాలనా దృష్ట్యా బైఫర్కేషన్ చేసి కొత్త జిల్లాలుగా ఏర్పరచడం జరిగింది. ఈ జిల్లాలోనూ కూడా మండలాలను, అతిపెద్ద మండలాలను మరి బైఫర్కేషన్ చేసి చిన్న మండలాలుగా విస్తీర్ణం దృష్ట్యా కావచ్చు లేదా గ్రామ పంచాయతీల దృష్ట్యా కావచ్చు మరి పరిపాలన దృష్ట్యా చిన్న మండలాలు చేసి అందరికీ అందుబాటులో ఉండే విధంగా పరిపాలన సౌలభ్యం కోసం రెండుగా విభజించడం జరుగుతుంది. అందులో భాగంగా మరి ఏదైతే తానూరు మండలంలో ఏర్పడుతున్న కొత్త మండలం బేల్తరుడ, ఈ మండలంలో కుబీర్ మండలం నుండి ఒక 4 గ్రామాలను తీసుకెళ్లి కలపడం జరుగుతుంది. కానీ ఏవైతే ఈ మండలాలను కలపడం జరుగుతుందో మాకు అందులో కలవడము ఇష్టం లేదు. అదేవిధంగా ఏదైతే కుబీర్ మండలం మా పాత మండలం కుబీర్ మండలం ఏదైతే ఉందో అది మా కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పడే దానికంటే ముందు 21 గ్రామ పంచాయతీలుగా ఉంది. దాని మరి కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పడిన తర్వాత భైంసా షహర్ కే కాలనీ సడక్ పర్ ఎక్ బర్ఖీ ఖంబా రహనే కి వజహ సే మండల్ ప్రజా పరిషద్ ఆఫీస్, రూరల్ పోలీస్ స్టేషన్, కస్తూర్బా గాంధీ హాస్టల్ వ కాలనీ కే అవ్వామ్ కి ఆమోదరఫ్ మే కాఫీ ముష్కిల్ పేష్ ఆ రహీ, उसे फौरी वहां से हटाया जाए। ये बात सुनकटी महेश ने एक याददाश्त आरडीओ ई राजू को पेश करते हुए किया। ఈ రోజు బైంసా పట్టణంలో ఆర్డీఓ కార్యాలయంలో ఏదైతే గ్రీవెన్స్ ప్రజా ఫిర్యాదుల విభాగంలో ఈరోజు ఒకటి దరఖాస్తు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా బైంసా పట్టణంలోని కాలనీ 14-15 వార్డు సంబంధించినటువంటి ఏదైతే ఆ దారి వెంట వెళ్ళాల్సినటువంటి సీసీ రోడ్ ఏదైతే ఉందో దాని మధ్యలో కరెంటు ఇనుపాతో సంబంధించినటువంటి స్తంభం అక్కడ రోడ్డు మధ్యలో ఉండడం వల్ల అక్కడి నుంచి వెళ్ళాల్సినటువంటి ఏదైతే దారి ఉందో ఆ దారికి పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సినటువంటి వాళ్ళు కావచ్చు, ఎంఈ ఆఫీస్కి వెళ్ళాల్సినట్టు కావచ్చు, ఎంపీడీ ఆఫీస్ అక్కడే ఉంది, అదేవిధంగా చాలా ఆఫీస్ అక్కడే ఉన్నాయి, దానికి తోడు ప్రభుత్వ హాస్టల్స్, స్కూల్స్ కూడా అక్కడే ఉన్నాయి. మరియు ఆ కాలనీకి సంబంధించినటువంటి ప్రతిరోజు వ్యాపార నిమిత్తమైనటువంటి వాళ్ళంత ఎవరైతే వెళ్ళాల్సినటువంటి వారు ఉంటారో, ఆ ఆటోల ద్వారా వెళ్ళాల్సినటువంటి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఆధారి ఉంటేనే వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి మరి ఆ స్తంభం ఏదైతే మధ్యలో ఉండడం వల్ల చాలా ఇబ్బందికి గురవుతూ ఉంది. ఈ విషయాన్ని నేను గతంలో కూడా చాలాసార్లు చెప్పడం జరిగింది, అయినా కొద్దిగా కరెంటు సంబంధించినటువంటి అధికారులు చాలా నిర్లక్ష్యంగా వహిస్తూ ఉన్నారు. కాబట్టి వెంటనే ఆ స్తంభాన్ని అక్కడి నుంచి తొలగించి వేరే పక్కన వేస్తే ఎలాంటి ప్రమాదం కాకుండా చూడొచ్చు. మరి ఒకవేళ అక్కడ ప్రమాదం జరిగితే మాత్రం ఖచ్చితంగా ఇది ప్రభుత్వం బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మధోల్ మండల్ కే దేహాత్ విట్టోలీ మే నాయక్ పోటం సంఘం కే దేరే తమామ్ భీమన్నా మందిర్ ఘాట్ స్థాపనా జోషోకరో సే మనాయా, భక్తో నే భీమన్నా మందిర్ సే భీమన్నా ఘాట్ తక్ ఏక్ యాత్రా నికాలి, బాదలా భక్తో నే పూజా పాఠ కా ఇహ్తిమామ్ కియా. Thank you.
न्यूज़ बुलेटिन यहीं खत्म होता है, कल फिर मिलेंगे इसी वक्त, कल तक के लिए इजाजत दीजिए, अशफाक अहमद।